ఒకసారి లక్ష్మీదేవి ఒక వ్యక్తిపై కోపగించుకొని ఈ ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను. ఇక మీ ఇంటికి దరిద్ర దేవత రాబోతుంది, కాకపోతే నీకు వరం ఇవ్వదలుచుకున్నాను, అడుగు అని అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో ఇలా అంటాడు, అమ్మా నీవి వెళ్ళుతుంటే ఆపే శక్తి నాకు లేదు, అలాగే దరిద్ర దేవత వస్తుంటే ఆపే శక్తి అంతకన్నా లేదు. మీలో ఒకరు ఉన్న చోట ఒకరుండరు, కాబట్టి దరిద్ర దేవత వచ్చిన వేళ మా ఇంటిలో ఇప్పుడు ఒకరి పట్ల ఒకరి ఉన్న ప్రేమాభిమానాలు అలాగే ఉండేటట్లు వరం ఇవ్వమని అడుగుతాడు. తదాస్తు అని లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఇంటిలో వంట చేస్తున్న ఆ వ్యక్తి భార్య కూరలో ఉప్పు కారం సమపాలలో వేయమని కోడళ్ళకు చెప్పి గుడికి పోతుంది. కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమైపోతుంది. ఇంకొంతసేపటికి పెద్ద కోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తను కూడా ఆ కూరలో తగినంత ఉప్పు వేసి వేరే పనిలో పడిపోతుంది. ఇంతలో అత్తగారు వచ్చి కోడలు ఇద్దరు తమ పనిలో పడి ఉప్పు వేశారో లేదో అని తను కూడా కొంత వేస్తుంది. మధ్యాహ్నం ఆ వ్యక్తి భోజనం చేసే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి దరిద్ర దేవత ఇంటిలోకి ప్రవేశించిందని తెలుసుకుంటాడు. ఏమీ మాట్లాడకుండా తినిలేస్తాడు. కొంతసేపటికి ఆ వ్యక్తి పెద్ద కొడుకు కూడా భోజన సమయంలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి నాన్నగారు తిన్నారా అని భార్యను అడుగుతాడు. తిన్నారు అని చెబుతుంది. దానితో నాన్న ఏమి అనకుండా తిన్నాడు, నేనెందుకు అనాలి అని ఏమి మాట్లాడకుండా తను తిని లేస్తాడు. ఇలా ఆ ఇంటి వాళ్ళంతా భోజనం చేసి వంట గురించి మాట్లాడకుండా ఉంటారు. ఆ రోజు సాయంత్రం దరిద్ర దేవత ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి, నేను ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోతున్నాను, ఉప్పు కషాయం అయిన వంట తిని కూడా మీ మధ్య ఏ స్పార్థాలు రాలేదు, మీరు ప్రేమగా ఐక్యతగా ఉన్నారు, ఇటువంటి చోట నేను ఉండలేను అని వెళ్ళిపోతుంది. దరిద్ర దేవత వెళ్ళిపోవడంతో ఆ ఇంట మళ్ళీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుంది. కనుక ఏ ఇంటిలో ప్రేమ ఆప్యాయతలు కలకల్లాడుతూ ఉంటాయో ఆ ఇల్లు లక్ష్మీదేవి నివాసం అవుతుంది. హోప్ యు గైస్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ అయితే చేయండి, అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.